ఇంకా ముందుంది మొసళ్ళ పండగ సామెత కరెక్ట్ అన్నమాట. ఒకటి ఇప్పుడు విపక్షాలు ఏకమవుతా ఉండటం ఒక కాన్సెప్ట్, అది ఒక ఆస్పెక్ట్ అయితే. రెండవది మీడియా పరంగా పూర్తిగా 100కి 95% శత్రుత్వం, ఈ రెండు ఆల్రెడీ అనుకున్నటువంటి. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీలో భారీ స్థాయి వ్యతిరేకత, అంటే పార్టీ మీదన తనకి అదుపు కోల్పోయారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రివర్గ విస్తరణప్పుడు కానీ, మంత్రివర్గ ముందు కూర్పులప్పుడు కానీ అసమ్మతులు ఉన్న మాట వాస్తవం, అసంతృప్తులు ఉన్నటువంటి మాట వాస్తవం, ఆవేదన వ్యక్తం చేసినటువంటి మాట వాస్తవం. కానీ ఇలా రోడ్డెక్కి డౌన్ డౌన్ చంద్రబాబు నినాదాలు చేసినటువంటి వాళ్ళు అతి లిమిటెడ్ ఉన్నాయి. అప్పుడు అతి లిమిటెడ్, హయ్యెస్ట్ ఇప్పుడు జరిగినంత అరాచకం లేదు. ఓ రకంగా వారు వీరవుతారని కాంగ్రెస్ వాళ్ళందరినీ వైసీపీలోకి చేర్చుకుంటే కాంగ్రెస్ కల్చరే వైసీపీకి వచ్చినట్టుంది. పార్టీ మీద గ్రిప్పు లేకుండా పోయింది. ఇక్కడ పార్టీలో ఎవరికి వాళ్ళ గ్రిప్ ఇవ్వడం కోసం తను చేసినటువంటి చర్య తనకి ఎదురు దెబ్బతీస్తుంది. వాస్తవంగా అయితే కాంగ్రెస్ హయాంలోనైనా తెలుగుదేశం హయాంలోనైనా సరే ఎన్నికలలో సర్పంచుల దగ్గర నుంచి మిగతా పోస్టులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇవన్నీ జిల్లాల నాయకత్వాలు లిస్టులు ఇస్తే పైన యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఆచరణలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఈవెన్ తర్వాత మేయర్లు ఎవరు ఉండాలి, డిప్యూటీ మేయర్లు ఎవరు, ఇవన్నీ కూడా పవర్ హౌస్గా అధిష్టానం దగ్గర నుండినే వచ్చేది తప్పించి కింద వాళ్ళు కూడా ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు కూడా పైన అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సింది, కానీ వాళ్ళకి స్వేచ్ఛ లేదు. బట్ ఇక్కడ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో ఎవరిని ఎంచుకోవాలి, వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళ అనుచరులకే వచ్చినాయి ఇప్పుడు అవకాశాలు. అది దక్కక కొంతమంది అంటే అవతల ఉన్న ఇంకొక వర్గం అందులో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఏడిపించినా కూడా పార్టీ నడిచిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి పదవులు ఇట్లాగా తమ అనుచరులకు ఇస్తే ఆ అనుచరులే రాజీనామాలు చేయటం ఇవాళ, అంటే ప్రజాప్రతినిధులుగా అవకాశాలు పుచ్చుకున్నటువంటి వాళ్ళే తమకు అవకాశాలు ఇచ్చిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయడం అన్నటువంటి జరిగింది. వాస్తవంగా జగన్ క్రిందటి సారి పెట్టినటువంటి ఒక మంచి కాన్సెప్ట్, ఈవెన్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీ ఉందంటే ఈ మున్సిపాలిటీల్లో ఈ కులపు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మేయర్ ఇవ్వండి, ఈ కులపు వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఇవ్వండి, ఈ లెక్కలు ఇచ్చారు కానీ ఇతనికి ఇవ్వండి ఇతనికి ఇవ్వద్దు అని కూడా పెట్టలేదు. అక్కడ అంత స్ట్రాటజిక్గా వాళ్ళకు వదిలేశారు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ పరాకాష్ఠకి చేరి ఇప్పుడు రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ వైసీపీ సొంత పత్రిక సాక్షిలోనేమో సంబరాలంటూ రాసుకొచ్చారు, అసలు నిరసనల వార్తలే వేయలేదు. అదే సందర్భంలో తెలుగుదేశం జ్యోతిల్లో వచ్చేటప్పటికి, తెలుగుదేశం అనుకూలమైనటువంటి జ్యోతి ఈనాడులో వచ్చేటప్పటికి నిరసనలే రాసుకొచ్చారు, సంబరాలని రాయలేదు. ఇది మీడియా పరంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం.